Hi friends, welcome to Gauri Ankireddy Gauraka channel. Iroju manam aata egg rolls ni ela tayar cheskolo chuddam. Munduga oka bowl teeskoni 1 glass godam pindini add cheskondi. 1/2 teaspoon salt, 1/2 teaspoon sugar, 1 tablespoon oil ni veskoni pindi motham oil patte varaku baaga kalupukondi. Ila kalupukunna tarvata goru vechina water ni kuddi kuddiga veskuntu chapati muddalaaga baaga smooth ga ayye varaku kalupukondi. ఇలా చపాతి ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ను కప్పి 1 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 ఆనియన్స్ ని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా తరిగి వేసుకోండి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1/2 టీ స్పూన్ షుగర్ ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టఫ్ కోసం కొద్దిగా ఆయిల్ ని వేడి చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగుని యాడ్ చేసుకొని ఎర్రగా వేయించుకోండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ సోంపుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు క్యారెట్ తురుముని యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఈ క్యారెట్ అనేది కొంచెం కుక్ అయితే సరిపోతుంది, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా క్యారెట్ మొత్తం ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న 2 బంగాళాదుంపల్ని క్రష్ చేసి వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని స్టఫ్ మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న స్టఫ్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చపాతి ముద్దను తీసుకొని బాల్స్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చపాతి పీటను తీసుకొని కొద్దిగా పిండిని చల్లుకొని ఒక బాల్ని తీసుకొని చపాతీలాగా ఒత్తుకోండి. ఇలా చపాతీలాగా బాగా ఒత్తుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి. ఇలా మొత్తం ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మధ్యలో ఇలా కట్ చేసుకొని రౌండ్గా ఫోల్డ్ చేసుకోండి. ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవడం వల్ల చపాతీ అనేది మనకి పొరలు పొరలుగా వస్తూ చాలా స్మూత్గా ఉంటుంది. మళ్ళీ దీన్ని కొద్దిగా పిండి చల్లుకొని మళ్ళీ రౌండ్గా చపాతీలాగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకొని అన్ని బాల్స్ని కూడా ఇలా ఒత్తేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ కాల్చుకోవటానికి ఒక ప్యాన్ను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకుని వేడి చేసుకోండి. ఇలా చపాతీని కదుపుతూ ఒకవైపు కాల్చుకోండి. కాల్చుకున్న వైపు టర్న్ చేసుకొని మీడియంలో పెట్టుకొని ఒక ఎగ్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా ఎగ్ని వేసుకున్న తర్వాత కొద్దిగా పెప్పర్ అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా బీట్ చేసిన తర్వాత ఈ ఎగ్ని రోటీ మీద వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా ఉంచి దాన్ని రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకున్న చపాతీని 1-2 నిమిషాల పాటు కాల్చుకోండి. ఇలా రెడీ అయిన చపాతీని ఒక ప్లేట్లోనికి తీసుకోండి. అలాగే మిగిలినవన్నీ కూడా కాల్చుకొని ప్లేట్లోనికి తీసుకోండి. ఇప్పుడు ఒక చపాతీని తీసుకొని మధ్యలో స్టఫ్ని పెట్టుకోండి. ఇలా స్టఫ్ని మొత్తం పెట్టుకున్న తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న ఆనియన్స్లో ఏదైనా వాటర్ అనేది ఉంటే పక్కకి తీసేసి ఆనియన్స్ని ఇలా మధ్యలో పెట్టుకోండి. ఈ ఆనియన్స్ పైన టమాటో కెచప్ని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని టైట్గా రోల్ చేయండి. ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగే మొత్తం రోటీస్ అన్నీ కూడా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన ఆటా ఎగ్ రోల్స్ రెడీ అయిపోయాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మళ్ళీ కొత్త వీడియోతో మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.